ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ టీడీపీ జనసేన కూటమిపై ఇవాళ క్లారిటీ రాబోతోంది. ఈ మేరకు బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. బీజేపీ టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపైనే కీలకంగా చర్చించారు. బీజేపీకి 4 లోక్సభ, 6 అసెంబ్లీ సీట్లను టీడీపీ ఆఫర్ చేసింది. అయితే 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలని బీజేపీ ఆశిస్తోంది. మోదీ దేవ్ దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా లోక్సభ స్థానాలను అడుగుతోంది బీజేపీ. రాజమండ్రి, హిందూపురం, రాజంపేట, అరకు స్థానాలని టీడీపీ ఇస్తామంటోంది. ఈ 4 స్థానాలతో పాటు ఏలూరు, తిరుపతి, విజయవాడ లోక్సభ సీట్లను కూడా బీజేపీ ఆశిస్తోంది. మరోవైపు కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం ఇస్తామంటూ టీడీపీ తెలిపింది. అయితే 2014లో తాము పోటీ చేసిన స్థానాలనే తమకు ఇవ్వాలంటూ బీజేపీ పట్టుబడుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఎక్కడెక్కడ నియోజకవర్గాల్ని బీజేపీకి ఇవ్వాలి, మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి, బీజేపీ అగ్రనాయకులతో ఏం మాట్లాడుతున్నారు, ఫైనల్గా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? కృప, మొత్తానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలనే ఒక నిర్ణయం అయితే జరిగినట్టు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఎన్డీఏలో టీడీపీ చేరి కూడా లాంఛనీయంగా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సీట్ల సర్దుబాటు విషయం ప్రధానంగా ఇక్కడ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. గత అర్ధరాత్రి కూడా అమిత్ షాతో, నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరోసారి మరో దఫా చర్చలు, ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ ఎంపీ స్థానాలను ఎక్కువగా కోరుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తగిన స్థానాలు కావాలని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి జనసేనకు పొత్తులో భాగంగా 3 స్థానాలు ఇస్తానంది. అంటే ఇంకా 22 స్థానాలు ఉన్నాయి. ఆ 22 స్థానాల్లో దాదాపుగా 4 లేదా 5 స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి టీడీపీ అయితే ఒప్పుకుంటున్నట్టు చేస్తుంది. కానీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా ఏదైతే రామ జన్మభూమి కావచ్చు, మోడీ వేవ్ నడుస్తుంది కాబట్టి ఎంపీ స్థానాలు పెంచాలి, అసెంబ్లీ విషయంలో కొంత పట్టువిడుపులు ఉన్నప్పటికీ కూడా ఎంపీ స్థానాలను పెంచమని చెప్పి బీజేపీ అధినాయకత్వం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. రాత్రి అయితే సుదీర్ఘంగా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉంది. అంటే ఈ రోజు ఇష్యూని క్లోజ్ చేయడానికి బీజేపీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఫైనల్ గా అంటే ఎన్ని స్థానాలు పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తామని ఒక అభిప్రాయం అయితే చంద్రబాబు చెప్పబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కాలం ఢిల్లీలో కూడా ఒక వెలుగు వెలిగింది. ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా దాదాపు 30 పైన స్థానాలు చేజిక్కించుకొని ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఎంపీ స్థానాలని తక్కువ పోటీ చేస్తే కొంత ఢిల్లీలో కొంత ఇబ్బంది ఉంటుందనే ఒక చర్చ టీడీపీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే గెలుపు అవకాశాలను బట్టి ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో 2019లో సీట్ల షేరింగ్ను బట్టి కూడా సీట్ల కేటాయింపు ఉండాలనేది కూడా టీడీపీ ఆలోచనగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు వరకే మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే టీడీపీ అరకు ఒకటి కొత్తపల్లి గీతకి ఇవ్వాలని ఇప్పటికే ఒక డిసైడ్ అయినట్టు తెలుస్తుంది బీజేపీ తరఫున. అదేవిధంగా రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట, అదేవిధంగా తిరుపతి నుంచి రత్నప్రభ ఉండే అవకాశం ఉన్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ బీజేపీ నుంచి మాత్రం దాదాపు 7 స్థానాలు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఎందుకంటే ఏదైతే సుజనా చౌదరి కావచ్చు, అదేవిధంగా సీఎం రమేష్ కావచ్చు, ఈ విధంగా కొంతమంది నేతలు, సీనియర్ నేతలంతా కూడా పార్లమెంట్ స్థానాలపై కన్నేశారు. వారికి కూడా అవకాశం కల్పించాలంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలపై బీజేపీ జాతీయ నాయకత్వం పెద్దగా పొట్టయితే పట్టడం లేదని తెలుస్తుంది. ఎంపీ స్థానాలు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాల్సిందేను అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 400 స్థానాల పైన పార్లమెంట్లో ఈసారి మోడీ వేవ్తో రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్లమెంట్ స్థానాన్నైనా మేము గట్టిగా పట్టుకుంటామనే విధంగా కూడా వారు మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు కావచ్చు, టీడీపీ ఆలోచన, పవన్ కళ్యాణ్ ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కొంత ఉన్న బలాన్ని బట్టి చూస్తే కనుక బీజేపీకి కేటాయించిన సీట్లలో కొంత మైనస్ ఉంటుందేమో అన్న అభిప్రాయంగా వీరు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా మైనార్టీలు అత్యధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో వారి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ అధినాయకత్వానికి నచ్చ చెప్పాలని కూడా ఆలోచన చేస్తున్నారు. బలాబలాలను బట్టి తీసుకోవాలి, లేకపోతే మొత్తంగా నష్టపోయే అవకాశం ఉందని కూడా వీరు వారికి సున్నితంగా నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా
మనకు తెలుస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాత్రి అర్ధరాత్రి కలిసి వచ్చిన తర్వాత కూడా ఈ ఉదయం కూడా కొన్ని అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో బీజేపీ హైకమాండ్ దగ్గరికి వీరిద్దరు వెళ్ళబోతున్నారు. ఫైనల్ గా అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సీట్లు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ గెలుపు ముఖ్యంగా ఉండాల్సిందే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ప్రాతిపదికన సీట్లు తీసుకోవాల్సిందే. ఎందుకంటే జనసేన కూడా పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలని, 3 పార్లమెంట్ స్థానాలని తీసుకుంది. ఈ లెక్కన బీజేపీ కూడా తన బలాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉందనే విధంగా కూడా వీరు అభిప్రాయపడుతున్నారు. ఇదేమి డిమాండ్ కానప్పటికీ కూడా సున్నితంగా బీజేపీ అధినాయకత్వానికి నచ్చజెప్పే ఆలోచన అయితే చేస్తున్నారు. ఏదైనా మరి కాసేపట్లో బీజేపీ హైకమాండ్ దగ్గర ఈ విధమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట బీజేపీ నాయకత్వం కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉంటుంది. వీరందరిది చంద్రబాబుతో సీట్ల సర్దుబాటుపై అమిత్ షా దగ్గర కావచ్చు, నడ్డా దగ్గర ఒక కొలిక్ వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిలిపించి ఒక అంగీకారాన్ని అయితే తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత టీడీపీ ఎన్డీఏలో చేరడం లాంఛనంగా కనిపిస్తూ ఉంది. కృప ఓకే రవిచంద్. సో